సన్స్క్రీన్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా సార్? సన్స్క్రీన్ వాడిన తర్వాత నాకు ఫేస్ మీద బంప్స్ లాగా వచ్చాయి. సన్స్క్రీన్ వాడటం వల్ల అలా వచ్చాయా అంటారా? ప్లీజ్ సజెస్ట్ మీ అని అడుగుతున్నారండి అతిక్ మహమ్మద్ గారు. అలానే వెంకటలక్ష్మి గారు అడుగుతున్నారండి, మంచి సన్స్క్రీన్ చెప్పండి అని అడుగుతున్నారండి. మొగలి సుధన్ గారు అడుగుతున్నారండి, సార్ నా వయసు 30 ఏళ్ళు, అలాంటప్పుడు సన్స్క్రీన్ ఎలాంటి లోషన్ వాడచ్చు అని కూడా అడుగుతున్నారండి. అలానే వచ్చేసి గుల్లా శేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, హాయ్ సార్ మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా ఉంటున్నాయి, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ సార్. ఆయిల్ స్కిన్కి ఏ సన్స్క్రీన్ వాడాలో చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి ఎక్సలెంట్ అన్నందుకు. అలానే ఏ సన్స్క్రీన్ వాడాలో నేను చెప్తానండి. నేను ఎస్పీఎఫ్ 50 జెల్ మ్యాట్ సన్స్క్రీన్ యూస్ చేస్తున్నాను, యూస్ చేయొచ్చా? వాడితే ఏమైనా పింపుల్స్ వస్తాయా సార్? ప్లీజ్ రిప్లై మీ అని అంటున్నారు. నా వీక్షకులు చాలా ఇంట్రెస్టింగ్గా సన్స్క్రీన్ గురించి అని అడుగుతున్నారండి. సో ఈ సన్స్క్రీన్స్ అనేదానికి జిడ్డుగా లేకుండా ఉండటానికని మనకు ఫౌండేషన్ సన్స్క్రీన్స్ అనేది హెల్ప్ చేస్తుందండి. ఒక సన్స్క్రీన్ లేయర్గా పెట్టి దాని మీద ఫౌండేషన్ వేస్తే మనకి ఎక్కువ ఆయిలీగా లేకుండా ఉంటుందన్నమాట. సో ఎటువంటి సన్స్క్రీన్స్ వాడాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఈ డౌట్కి సమాధానం ఏంటంటే, మీ చర్మానికి నప్పుతున్న సన్స్క్రీన్ అది 30 SPF కానివ్వండి, 15 SPF కానివ్వండి, 50 SPF, 50 SPF అయినా కానీ నీకేం ఇబ్బంది ఏం లేదు. మీ చర్మానికి ఎటువంటి రియాక్షన్ లేకుండా, ఎటువంటి చర్మానికి ప్రాబ్లం లేకుండా మనకి మంచిగా నప్పుతూ కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు వాడుకునేటట్టుగా సన్స్క్రీన్ ఉండాలి. అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సన్స్క్రీన్ అనేది యూజువల్గా మన భారతదేశ వాతావరణానికి 30 SPF సన్స్క్రీన్ అనేది సరిపోతుందండి, 15 SPF సన్స్క్రీన్ కూడా సరిపోతుందండి. కానీ 30 SPF సన్స్క్రీన్ అనేది ప్రతి సీజన్కి, ప్రతి జియోగ్రాఫిక్ లొకేషన్కి సరిపోతుంది అన్నమాట. మనకి జియోగ్రాఫిక్ లొకేషన్ అని అంటే, హైదరాబాద్లో ఒక విధమైన యువి ఇండెక్స్ ఉంటుందండి, విజయవాడలో ఒక విధమైన యువి ఇండెక్స్ ఉంటుంది, ఆదిలాబాద్లో ఒక రకమైన యువి ఇండెక్స్ ఉంటుంది, కర్నూలు నెల్లూరులో ఒక విధమైన యువి ఇండెక్స్ ఉంటుంది, వైజాగ్ రాజమండ్రి కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాటికి దానికి ఒక యువి ఇండెక్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ యువి ఇండెక్స్ వేరియేషన్స్ తోటి ఇలా మనకి ఇబ్బంది పడుతున్నప్పుడు మనకి 30 SPF సన్స్క్రీన్ అనేది మంచిగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ఈ 30 SPF సన్స్క్రీన్ తోటి మీకు ఎక్కువ జిడ్డుగా ఉండకుండా ఉంటుందన్నమాట. అదే మీరు 50 SPF సన్స్క్రీన్ తీసుకున్నారనుకోండి, 50 SPF సన్స్క్రీన్ అనేది బాగా జిడ్డుగా ఉంటుంది. 30 SPF సన్స్క్రీన్ అనేది మీకు చర్మానికి మంచిగా అబ్జార్బ్ అయిపోయి చక్కగా ఒక మంచి ప్రొటెక్టివ్ లేయర్గా ఉంటుంది. మనం సన్స్క్రీన్ అనేది చిన్నగా తీసుకొని క్రీమ్ లాగా వాడేసి ముఖానికి వాడుతున్నామని చాలామంది అపోహపడతారు. ఇది వాడుకునే పద్ధతి కాదండి. సన్స్క్రీన్ వాడాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఒక బాటిల్ అనేది సన్స్క్రీన్ అనేది 2 వారాల్లో ఫినిష్ చేయాలన్నమాట. ఒక సన్స్క్రీన్ బాటిల్ అనేది మనం 2 వారాల్లో ఫినిష్ చేస్తున్నామనంటే అంత దట్టంగా పెట్టాలన్నమాట. ప్రతిసారి ఒక 2 ml అప్లికేషన్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 2 ml సన్స్క్రీన్ పెట్టాలి అనంటే మన చర్మం పైన మంచిగా అప్లై చేస్తూ ఉంటే మనకు అది కొద్దిగా ఎక్కువ లేయర్గా అనిపిస్తుందండి. చాలామందికి బయటికి రాగానే చెమటలు వచ్చేసినట్టుగా ఆ ఫీలింగ్లోకి ఉంటారండి. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే, ఒక ఏసీ ముంగట కానివ్వండి, ఒక ఫ్యాన్ ముంగట కానివ్వండి, ఒక 2 నిమిషాలు మనం సన్స్క్రీన్ పెట్టుకున్నాక దాని ముంగట నిలబడితే మన చర్మం లోపలికి అది బాగా ఇంకిపోయి మీకు చెమటలు రావటం అనేది ఇబ్బంది కలిగించదన్నమాట. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాల్సి వచ్చి చెమటలు వస్తే కనుక మీరు దాని సన్స్క్రీన్ అలా రుద్దేయకుండా ఒక మంచి టవల్తోటి కానీ దేనితోటైనా కానీ కేవలం అలా అద్దుకుంటే సరిపోతుంది అన్నమాట. మళ్ళీ ప్రతి 3 గంటలకి కానీ సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకి కానీ మనం సన్స్క్రీన్ అనేది రీఅప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ సన్స్క్రీన్ అనేది రీఅప్లికేషన్ చేస్తున్న కొద్దీ మనకి చర్మానికి బెటర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సన్స్క్రీన్ బాగా పెడుతుంటే పిగ్మెంటేషన్స్కి మనకి చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయండి. అయితే ఈ 30 SPF సన్స్క్రీన్స్ కానివ్వండి, 50 SPF సన్స్క్రీన్స్ కానివ్వండి, నాన్ కొమిడోజెనిక్ సన్స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నా వీక్షకులు చెప్పారు కదండి, చిన్న చిన్న గుల్లలు వచ్చాయని అతిక్ మహమ్మద్ గారు చెప్పారు కదండి. ఆ గుల్లలు రావటానికని కారణం ఏంటంటే, మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథాలు ఏవైతే రంధ్రాలు ఉంటాయో ఆ రంధ్రంలో వెళ్ళి సన్స్క్రీన్ పోయి ఇరుక్కుందనుకోండి, అక్కడ మనకి కొమిడోన్ అనేది ఫామ్ అయ్యి బేబీ పింపుల్స్ అనేది ఫామ్ అయ్యి దాని నుంచి పింపుల్స్ అనేటివి రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మీరు ఆ సన్స్క్రీన్ వాడాల్సిన ఆపాల్సింది ఉంటుందండి. ఆపినాక మళ్ళీ పింపుల్స్ కోసం ట్రీట్మెంట్ తీసుకొని మీ చర్మానికి మంచి ఫ్రెండ్లీ ఉన్న సన్స్క్రీన్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ సన్స్క్రీన్ వాడుతూ ఉంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అలానే నాన్ కొమిడోజెనిక్ సన్స్క్రీన్ వాడితే మీకు అసలు చర్మానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరు కంటిన్యూస్గా యూస్ చేయొచ్చు. సన్స్క్రీన్ వాడుతున్నప్పుడు చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, 90% 95% మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే,
సన్స్క్రీన్ పెట్టినాక నాకు నలుపు అనేది ఉంటుందండి, అలానే నేను రోజు వాడుతుంటే రోజు నలుపు అనిపిస్తుందండి, ఏంటి ఇది సన్స్క్రీన్, నాకు తెలుపు రావాలి కదా, అందరు అంటున్నారు జిడ్డుగా అయిపోయింది ముఖము, అందరు అంటున్నారు నీ ముఖం అంతా డల్గా అయిపోయింది, ఎలా 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 అని. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, సన్స్క్రీన్ అనేది పెట్టుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా స్కిన్ని డల్గా చేస్తుంది. మన సెల్ ఫోన్కి ఎలా కవచం మనకి ఎలా స్క్రీన్ గార్డో, అలానే చర్మానికి కవచం అనేది మన సన్స్క్రీన్. ఈ సన్స్క్రీన్ అలా పెట్టినప్పుడు మీకు డల్గా కనిపించినప్పుడు ఏమవుతుందనంటే, అక్కడి నుంచి మీకు ఏదైతే నలుపు వస్తుందో, అక్కడి నుంచి మీకు నలుపు ఏదైతే లోపలికి వెళ్ళిపోతుందో, ఆ చర్మం లోపలికి అది రాకుండా అది కాపాడుతుంది అన్నమాట. సూర్యుడి వెలుతురుని పైనుంచి పైనకే అది రిఫ్లెక్ట్ చేసేసి దానికి అబ్జర్బ్ చేసుకొని కింద చర్మంలో ఎటువంటి డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అన్నమాట. అలానే దుమ్ము ధూళి కూడా పడి దానికి ఒక లేయర్ లాగా ఫామ్ అయి కాపాడుతుంది. అదే సన్స్క్రీన్ మనం వాష్ చేసేసామనుకోండి సాయంత్రానికి, అప్పుడు మన చర్మం కనుక మంచిగా కనిపించింది అని అంటే, జిడ్డుగా లేదు మంచిగా కనిపించింది ఫ్రెష్గా ఉంది అని అనిపిస్తే కనుక ఈ సన్స్క్రీన్ మీ చర్మానికి బాగానే నప్పిందని అర్థం. సన్స్క్రీన్స్ అనేది మీకు పెట్టుకున్నప్పుడు డల్గా ఉంటుందండి, డ్రైగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది, అలానే మీకు నలుపు ఎక్కువైనట్టుగా ఉంటుంది. వాష్ చేసుకున్నాక మీకు ఫ్రెష్గా ఉండి మంచి స్కిన్ షైనీగా ఉంటుంది అని అంటే ఈ సన్స్క్రీన్ మీకు నప్పినట్టే. అదే కనుక మీరు వాష్ చేసుకున్నాక కూడా మీకు నలుపు అదేగా ఉంటుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా సన్స్క్రీన్ అనేది మీకు అది కరెక్ట్గా సెట్ కాలేదు అని చెప్పేసి. సో సన్స్క్రీన్లో ఉన్నది సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అంటే అండి, ముఖ్యమైనది కొమిడోజెనిక్ సన్స్క్రీన్స్. కొమిడోజెనిక్ అని అంటే ఆ కొమిడోన్స్ ఫామ్ అవటం, దీనివల్ల ఇది ఉంటుంది అన్నమాట. అలానే కొమిడోన్సే కాకుండా మీకు ఎటువంటి నలుపు అయినా కానీ ఎక్కువైనట్టుగా ఉంటే దానివల్ల ఉంటుంది, ఏదైనా రియాక్షన్ లాగా వస్తే కనుక దానివల్ల కూడా ఉంటుంది అన్నమాట. అయితే ఇవి ఉండటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయండి. అయితే దీనికి తగ్గట్టుగా మనము సన్స్క్రీన్స్ ఇవన్నీ ఇవ్వటంతో మనకి మంచిగా వాడుతూ ఉంటే బెటర్గా ఉంటుంది. సన్స్క్రీన్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా అని కొన్ని రోజులు వాడినాకనే మనకు తెలుస్తుందండి, అలా కాకుండా మనకి తెలియదు అన్నమాట. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, సన్స్క్రీన్ మనకి అలర్జీస్ ఉన్నాయి అని కనుక ఒకవేళ అనిపిస్తే కనుక మీరు సన్స్క్రీన్స్కి ఏం చేయాలనంటే, చర్మానికి ఇక్కడ భుజం పైన కాకుండా మనకి మోచేయి దగ్గర వెనకాల ఉన్న చర్మాన్ని అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంటుంది, అలానే చెవి వెనకాల కూడా చర్మానికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఈ సన్స్క్రీన్స్ ఇలా ఒక 3-4 రోజులు పెట్టుకున్నాక మీకు బాగానే ఉంది, రియాక్షన్ ఏం లేదు అని అంటే అప్పుడు ముఖం పైన పెట్టుకోవచ్చండి. నేను ఇచ్చేది నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ అండి. నాకు చాలా ఇష్టంగా అనిపించేది నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్. ఈ నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్స్క్రీన్స్ మీ చర్మం పైన చక్కగా వచ్చి మీకు సాఫ్ట్గా ఉంటుందండి, ఎక్కువ డ్యామేజ్గా మీకు డల్గా ఎక్కువ కనిపించదండి. అలానే మీకు ఒక మంచి మాయిశ్చరైజర్ పెట్టుకొని కూడా సన్స్క్రీన్ పెట్టుకోవచ్చండి. కానీ ఈ మెడికేటెడ్ సన్స్క్రీన్స్కి కొరియన్ రెజిమెంట్స్ లాగా మనం మంచిగా ఒక మాయిశ్చరైజర్ పెట్టి సన్స్క్రీన్ పెట్టామనుకోండి బాగా జిడ్డుగా కనిపిస్తుంది అన్నమాట. కొరియన్ స్కిన్ కేర్ రెజిమెంట్స్లో కొరియన్ స్కిన్స్కి చాలా తేలిగగా ఉంటుందండి, చాలా సన్నగా ఉంటుంది అన్నమాట చర్మం. వాళ్ళకి మీరు ఒక మాయిశ్చరైజర్ పెట్టి సన్స్క్రీన్ లేయర్ పెట్టేటప్పుడు ఆ మాయిశ్చరైజర్ గట్టి మాయిశ్చరైజర్ ఉండదండి, సన్నటి మాయిశ్చరైజర్ ఉంటుంది, దానికి లేయరింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. అదే మనం ఈ చర్మానికి మనం మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ కలిపి పెట్టామనుకోండి, మన మెడికేటెడ్ చర్మానికి మెడికేటెడ్ మాయిశ్చరైజర్ మెడికేటెడ్ సన్స్క్రీన్ పెట్టడంతో కొద్దిగా జిడ్డుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల నష్టమా అంటే నష్టం ఉండదండి, కానీ మీకు ఇబ్బందిగా ఉంటుందండి. ఆ సమయంలో ఎలా చేయొచ్చు అని అంటే, దానికి ఫౌండేషన్ పౌడర్స్ అనేది ఉంటాయన్నమాట. ఈ ఫౌండేషన్ పౌడర్స్ సన్స్క్రీన్ ఫౌండేషన్ పౌడర్స్ ఉంటాయి. ఈ సన్స్క్రీన్ ఫౌండేషన్ పౌడర్ పెట్టడంతో మీ చర్మంలో మంచి యూనిఫామ్ టోన్ వచ్చి ఖచ్చితంగా మంచిగా ఎక్కువగా జిడ్డుగా లేకుండా కనిపిస్తూ ఉంటుంది. సో సన్స్క్రీన్స్ గురించి చెప్పానండి, దానికి తగ్గట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎటువంటి సన్స్క్రీన్స్ చూసుకోవాలనే దాని గురించి చెప్పాను. అలానే సన్స్క్రీన్స్కి జాగ్రత్తగా ఫౌండేషన్స్ ఏ విధంగా వాడవచ్చు అనేది చెప్పాను, లేయర్ గురించి చెప్పాను. మీ చర్మానికి ఏ విధమైన సన్స్క్రీన్ సూట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా మీరు మా దగ్గరకు వస్తే మీ స్కిన్ని చూసి అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మంచి సూట్ అయ్యే సన్స్క్రీన్స్ మీకు సజెస్ట్ చేస్తానండి. అలా ఒక 2-3 సార్లు మీరు వస్తే దానికి తగ్గట్టుగా మీకు మాయిశ్చరైజర్స్ సన్స్క్రీన్స్ చేంజ్ చేస్తూ దానికి తగ్గట్టుగా ఒక రెజిమెన్ అనేది తయారు చేసుకొని దాన్ని అలా కంటిన్యూస్గా మీరు వాడుకోవచ్చు అన్నమాట. సో ఈ సన్స్క్రీన్స్ మంచిగా ఇది చేసి మీకు మంచి రిజల్ట్స్ అనేది తెచ్చుకోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వచ్చి స్కిన్ అనాలిసిస్ చేసుకొని హిట్ అండ్ ట్రయల్ చేసుకొని మనకి మంచి రిజల్ట్స్ తెచ్చుకొని దానికి తగ్గట్టుగా కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. సో ఇదండి విషయం సన్స్క్రీన్స్ గురించి వివరించాను మీకు. సో నా వీక్షకులు సబ్స్క్రైబర్లు వీళ్ళకి సమాధానం ఎందుకు చెప్తానంటే,
ఎన్నో లక్షలాది మందికి ఈ అపోహలు ఉంటాయి. దాన్ని దూరం చేయడానికని ఈ అవేర్నెస్ వీడియోస్ తోటి మీ ముందుకు వచ్చాను. నచ్చిందనంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేసి ఇతరులకి ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉంటే వాళ్ళకి సన్స్క్రీన్ ఏ విధంగా వాడాలనే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికని వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మీ ఇండివిజువల్ స్కిన్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే, మీ డౌట్స్ ఏమైనా ఉంటే, మీ అపోహలు, మీ ప్రశ్నలు, మీకు ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉంటే, అపోహల గురించి క్లియర్ చేసుకోవాలని ఉంటే కనుక తప్పకుండా ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లైస్ లేక టెక్స్ట్ రిప్లైస్ చేస్తూ ఉంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీల్స్ హైదరాబాద్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను.